ఒక్కసారిగా కౌరవ సైన్యంలో పక్షాన నాయకత్వం వహించి పాండవ సైన్యాన్ని చీల్చి చెండాడుతున్నవాడల్లా ఆయనలో ఏ మనోభావాలు తీవ్రంగా ప్రవేశించి గందరగోళపరిచి గగ్గుత్తికి గురి చేస్తున్నాయో మనకి తెలియదు. కానీ పాండవ సైన్యాన్ని తరుముతున్నట్టుగా ముందుకెడుతున్నాడు. కానీ కాస్త లోనారసి చూసేవారికి ఈయన తరమడం లేదు, దారి చేసుకుని ఎక్కడికో వెడుతున్నట్టుగా ఉంది అనిపిస్తోంది. ఆ దారి చేసుకుంటూనే పై వాళ్ళకి చూస్తున్నట్టుగా తరుముతున్నట్టు కనపడుతూనే దారి చేసుకుంటూనే వెళ్ళి 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 ధర్మరాజు దగ్గరికి చేరాడు. ఆ వెళ్ళేటప్పుడు ఆయన భావన ఒకటే, ఎంతకాలం ఎంతకాలం ఇది జరయారబ్ధము జీవితము మధురాశల్మోడులైపోయి, జరయారబ్ధము జీవితము మధురాశల్మోడులైపోయి, భాసుర రాజ్యముల నేలగా గలిగి అచ్చో సన్యసింహంగా ఈ కురు రాజ్యమును నిల్పజాలి తినుకో కొట్లాటలైపోయి, భాసుర రాజ్యముల నేలగా గలిగి అచ్చో సన్యసింహంగా ఈ కురు రాజ్యమును నిల్పజాలి తినుకో, ఈ కురు రాజ్యమును నిల్పజాలి తినుకో కొట్లాటలైపోయే, దుర్భరమవు జీవితము అంపశయ్యయగదా భావింపగానెప్పుడు, దుర్భరమవు జీవితము అంపశయ్యయగదా భావింపగానెప్పుడు. సంసారం లేదన్న మాటే కానీ నేను తెచ్చిపెట్టుకున్న రాజ్య సంరక్షణ అనే సంసారం కారణంగా నా జీవితం ఎప్పుడూ అంపశయ్య అయిపోయింది. ఇంకా అంపశయ్య మీద పడుకోవాలి తప్ప ఇక ఈ ముళ్ళగంపశయ్య మీద యుద్ధం చెయ్యకూడదు మనం అనే నిశ్చయం ఏదో ఆయన మనస్సులో ఉండి ధర్మరాజు రథానికి దగ్గరగా రథాన్ని పోనిచ్చి ఆ రాజును కొంపదీసి పట్టేసుకుంటాడేమో, యుద్ధం అయిపోయిందేమో, దుర్యోధనుడు గెలిచాడేమో, ధర్మరాజు బంధితుడయ్యాడేమో అనే ఆలోచన ఇరుపక్షాల సైన్యులకి వస్తూ ఉండగా ధర్మరాజు చెవిలో అతనికి మాత్రమే వినపడేలా ఒక మాట అన్నాడు. మీరు నా హితంబుగోరుదురేని ధర్మరాజా, మనవడా ఒక మాట చెబుతున్నా స్పష్టంగా విను, ధర్మాధర్మాలు పక్కనట్టు ఈ ఇష్టం లేని పనులు నేను చెయ్యలేను ఇంకా. మీరు నా గితంబు గోరుదురేని శిఖండి మున్నుగాగా కడగి అంతమట్టు వారు ఒక్క పెట్టుగా పైబడి ఏయుడు ఇంక తడవు చేయవలదు, ఇంక తడవు చేయవలదు. మనిషి ఇష్టం లేని పనులు చేసేటప్పుడండి మనస్సు సహకరించదు. మనం దైవ ధ్యానం చేస్తుంటే మనస్సు ఎందుకు సహకరించదుంటే మనస్సుకి ఇష్టం లేదు. మనస్సు ప్రకృతి స్వరూపం, దైవం ప్రకృతి గతీతమైన పరమపురుష స్వరూపం. ఈ ప్రకృతి ఎంతసేపు ఇలాగే ఉండాలి, మారుతూ ఉండాలి, గంతులేయాలి, దూకాలి, గొడవ పెట్టాలి, ఏదో చెయ్యాలి, ఈ చాంచల్యం అది అలాగే లాగుతూ ఉంటుంది కిందికి. అందుకే మనస్సు సహకరించదు. ఆ సహకరించిన మనస్సుని ఆ మనస్సులో ఉండే ఆలోచనతోనే పరిహరించాలి. జగన్నాథ పండితురాయలు అద్భుతమైన కవి, అందుకే ఆయన ఆ మనస్సు మీద ఒళ్ళు మండి ఓ మాట అన్నాడు. ఎందుకంటే మనస్సు నుంచి మన్మధుడు పుట్టాడు. ఆ భావన ఆధారంగా చేసుకుని రే రే మనో మమ మనోభవనాశనస్య పాదాంబుజద్వయమనారతమామనంతం కిం మాం నిపాతయసి సంస్కృతి గర్త మధ్యే నైతావత తవ గమిష్యతి పుత్రశోకః. కవి కాబట్టి కవిత్వం రూపంలో చెప్పాడు. ఒరే 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 దిక్కుమాలిని మనస్సా, ఎందుకురా నేను శివధ్యానం చేస్తుంటే మాటిమాటికి అడ్డొస్తున్నావు, మాటిమాటికి అడ్డొస్తున్నావు అంటే మనస్సు ఎందుట వద్దో నువ్వే ధ్యానమైనా చెయ్యి, శివధ్యానం చేయడానికి వెళ్ళేది. ఆ శివుడు నా కొడుకును చంపాడు. ఇప్పుడు మనస్సుకు కొడుకేమిటి? మనస్సుకు కొడుకే మన్మధుడు. ఎందుకంటే మనోజహ మనసిజహ ఇవన్నీ మన్మధుని పేర్లు. నా కుమారుడు మన్మధుడు, ఆయన చంపాడు శివుడు. నువ్వు శివధ్యానం చేస్తే ఊరుకోను, కాకపోతే విష్ణు ధ్యానమో గణపతి ధ్యానమో చేసుకో. అంటే నాకు ఇష్టమయ్యా శివుడు మనస్సుకి ఇష్టం ఒకటి ఉంటుంది కదా, నాకు ఇష్టం నేను ఆ శివధ్యానం చేస్తానంటే వద్దంటావేమిటి? నాకేమి వేరే వాళ్ళు అంటే ద్వేషమేం లేదు. మహేశ్వరే వా జగతామధీశ్వరే జనార్దనే వా జగదంతరాత్మని జగదంతరాత్మని నవస్తు భేద ప్రతిపత్తిరస్తిమే తథాపి భక్తిస్తరుణేందు శేఖరే అని అప్పయ్య దీక్షితుడు గారు అన్నమాటనే జగన్నాథ పండితురాలు కూడా చెబుతాడు, మనమేనా చెబుతాం. నాకు ఈ లోకానికి అధీశ్వరుడైన శివుడన్నా, ఈ లోకం అంతరాత్మగా ఉన్న విష్ణువు అన్నా నాకేం భేదమేం లేదు, ఇద్దరు ఒకటే. కానీ నాకెందుకు తథాపి భక్తిస్తరుణేందు శేఖర్, అయినా ఎందుకో నా మనస్సు కాస్త ఆ శివుడి వైపు లాగేస్తూ ఉంటుంది. నీకేమిటి అభ్యంతరం అంటే లేదు, ఆయన నా కొడుకును చంపాడు. నా కుమారుణ్ణి చంపిన వాడిని నువ్వు ధ్యానం చేస్తానంటే నేను ఒప్పుకుంటానా? అందుకనే వెనక్కి లాగుతున్నానంటే అప్పటికీ బతిమాలాటి భక్తుడు నైతావత తవ గమిష్యతి పుత్రశోక, నన్ను పట్టుకొచ్చి
సంస్కృతి గర్త మధ్య ఈ జీవితం అనేటువంటి మురుగ్గుంటలో తోసిపారేస్తున్నావు. మాటి మాటికి లౌకికం 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 అని తోసిపారేస్తున్నావు. కానీ అలౌకికమైనటువంటి ఆ భగవత్పాదాల గురించి చింతించిన ఏ మనసా నా పని చెడగొట్టావు. నిజమే, మీ అబ్బాయి మన్మధుడు కావచ్చు, ఆయన్ని శివుడు కాల్చి బూడిద చేయొచ్చు, ఆ పని అందువల్ల నీకు ఆయన మీద కోపం ఉండొచ్చు. మీకు మీకు కక్షలు ఉంటే రోడ్డు మీద చూసుకోండి, నన్ను ఎందుకు బాధ పెడతారు మధ్యలో. పోనీ ఇంత చేసావు, మీ అబ్బాయి ఏమైనా బతికాడా? నా జ్ఞానం ఆగిపోయింది కానీ మీ అబ్బాయి ఏమైనా బతుకొచ్చాడు అన్న. ఏతావత తవ గమిష్యతి పుత్రశోక, నీ పుత్రశోకం ఏమైనా తగ్గిందా? అనవసరంగా వ్రతం చెడ్డా ఫలం దక్కలేదని ఎందుకు పాడు చేస్తున్నావు? నన్ను ఇగో ఇప్పటి నుంచే ఏతావత అని సంస్కృతం మాట ఏతావాత అని తెలుగులో వచ్చింది. అది వాత కాదు, ఏతావత. ఆ తాకి దీర్ఘం వచ్చింది, వాకే హ్రస్వం వచ్చింది. ఏతావత అలాగా ఏతావాత అని నాలుగు దీర్ఘాలు వచ్చాయి. అలాగా ఇష్టం లేని పనులు చేసేటప్పుడు ఎప్పుడూ మనస్సు సహకరించదు. భీష్ముడి పరిస్థితి ఇదే. ధ్యానం చేస్తున్న జగన్నాథ పండితరాయల పరిస్థితి, ధ్యానం ఇష్టం లేకుండా ఉద్యోగం చేసేవాడి పరిస్థితి, ఇష్టం లేకుండా కాపురాలు చేస్తున్న వాళ్ళ పరిస్థితి, ఇష్టం లేకుండా యుద్ధం చేస్తున్న భీష్ముడి పరిస్థితి. ఆ ఎలాగోల్లా మనసుకు నచ్చ చెప్పుకునేనా రాగలగాలి, లేదా తెగొట్టేయాలి ఏదో రకంగా. ఎంతకాలం ఇష్టం లేని కాపురాలు, ఎన్ని ఇష్టం లేనప్పుడు ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. అలాగా దానికి ఎవడు అస్తమానం మందు రాస్తాడు? ఒకసారి శస్త్రచికిత్స చేసి పారేయడమే. అందుకని ఆ శస్త్రచికిత్సకి నిర్ణయించుకున్నాం నిజంగానే ఇది అస్త్రచికిత్స. మామూలుగా చేస్తే శస్త్రచికిత్స అంటాం, ఎందుకంటే ఇంగ్లీషులో కూడా ఆపరేషన్ అంటే శస్త్రచికిత్స. శస్త్రం అంటే దూరం పట్టుకుని చేసేటువంటి యుద్ధం చేసే ఆయుధం, కత్తి గద లాంటివి ఇలా వస్తాయి, అవి విసరరు, పట్టుకుంటారు. అందుకే ఆపరేషన్ అంటే శస్త్రచికిత్స. కత్తి పట్టుకున్న డాక్టర్ గారికి వస్తారు తప్ప దూరంగా రోగిని కూర్చోబెట్టి విసరడు, విసిరితే ఆ రోగి పోతాడు. అందుకే దాన్ని అస్త్రచికిత్స అంటారు. అస్త్రం అంటే బాణము, బాంబు, బల్యం మొదలైనవి, అవి విసురుతారు, శక్తి మొదలైనవి. అలాగే భీష్ముడు ఇప్పుడు అస్త్రచికిత్స, అస్త్రాలతోనే ఇంక ఈ జీవితం ముగియాలి అని నిర్ణయించుకున్నాడు. ఒక తెగింపుకి వచ్చాడు, వచ్చాడు కాబట్టి ఎందుకంటే ఆయనకి ఇంకా విసుగొచ్చేసింది. రాజుల్ని చంపి 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 విసుగొచ్చేసింది. ఎంతమంది ప్రసిద్ధులైన రాజులు నా వల్ల చనిపోతున్నారు, ఏమిటి వాళ్ళందరూ చేసిన పక్షప్త, పైగా ధర్మపక్షాలు నిలబడ్డారు వాళ్ళు. పోనీ ఇంకా కౌరవరాజ్యంలో ఉన్నవాళ్ళు 11 అక్షోహిణులు ఎక్కువ మంది అయినా వీళ్ళు అధర్మపక్షాన్ని నిలబడ్డావు కాబట్టి వేసేశానన్న, నేనే స్వయంగా అధర్మపక్షాన్ని నిలబడి ధర్మపక్షంలో యుద్ధం చేయడానికి పాపం ధర్మరాజుకు దొరికిన సైన్యమే తక్కువ. మాకు 11 లక్షలంటే అక్కడ 7 లక్షలు, ఇంకా కొంచెం స్పష్టంగా చెప్పాలంటే మాకు 11 మంది సాయం చేస్తే వాళ్ళకి 7 సాయం చేస్తున్నారు. అంటే లోకంలో అప్పుడు ఇప్పుడు కూడా ధర్మానికి సాయపడేవాళ్ళు తక్కువే. ఆ ధర్మపక్షాన నేను ఈ అధర్మపక్షాన నిలబడి అది కూడా ఆ 7 కూడా మిగలకుండా నాశనం చేసేస్తే ఏ రకంగా ధర్మం? ఆయన ప్రాణాల మీద, ఆయన జీవితం మీద, ఆయన యుద్ధం మీద, ఆయన చేస్తున్న పని మీద ఆయనకి విసుగు వచ్చింది. ఇక మనస్సు మాట ఆయన వినదలుచుకోలేదు.